సంఘాల సమాఖ్య సమావేశం మాదాపూర్లో జరిగింది. ఈరోజు దీనికి ఎన్ఆర్లు చాలామంది వచ్చారు. ఎలా సహకరిస్తారు, అసలు ఎలాంటి సేవా కార్యక్రమం నిర్వహిస్తారని తెలుసుకుందుకు ఐఎఫ్ఏ ప్రెసిడెంట్ సునీల్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సునీల్ గారు, మీ కమ్మ సంఘాల సమాఖ్య ఇక్కడ నిర్మించబోతున్నారు, ఆ భవనానికి ఎలాంటి సహకారం ఉంది సార్? సి బేసికల్గా ఎవ్రీ కమ్యూనిటీకి ఒక ఐడెంటిటీ అనేది ఇంపార్టెంట్ అండి. ఐడెంటిటీ తర్వాత ఆ కమ్యూనిటీకి మనం ఆ సంఘం తరపున ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతాం, ఏ రకంగా మనం సహాయ సహకారాలు అందిస్తాం అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో మనకి కమ్మ సంఘాలు అనేది మొదటి నుంచి గత 40-50 సంవత్సరాల నుంచి విపరీతంగా ప్రతి ఊర్లో, ప్రతి స్టేట్లో, ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్నాయి. బట్ నా తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఈ ఆపర్చునిటీ, నడిబొడ్డు హైదరాబాద్లో మనకి 5 ఎకరాలు ఇవ్వడం అనేది కేసీఆర్ గారికి డెఫినెట్గా ధన్యవాదాలు తెలపాలి ఈ సందర్భంగా. అండ్ నో ఒక కైండ్ ఆఫ్ బిగ్ ఎన్వైర్న్మెంట్, బిగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో సంఘ సభ్యులు, సీనియర్స్ అందరూ ఐఏఎస్, ఐపీఎస్, అంటే యూపీఎస్ సర్వీసెస్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడం అనేది దట్స్ చాలా హర్షం తగ్గ విషయం అన్నమాట. ఎందుకంటే మన కమ్యూనిటీలో ద మెయిన్ రూలర్స్ ఆఫ్ ద పొలిటికల్ ఆర్ నో అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఐఏఎస్, ఐపీఎస్ విల్ ప్లే ఎ బిగ్ రోల్. సో మన కమ్యూనిటీ నుంచి మనం కొంతమందిని గ్రూమ్ చేసుకోగలిగి వాళ్ళని మన సిస్టంలోకి పెట్టగలిగితే వాళ్ళ తరపు నుంచి మళ్ళీ ఇన్ రిటర్న్గా మన కమ్యూనిటీకి ఏదన్నా ఒక రకమైన హెల్ప్ ఉంటుంది, ఒక గైడెన్స్ ఉంటుంది అనేది దట్స్ ఎ వెరీ ఇన్నోవేటివ్ థాట్ అండ్ వి ఆల్ దేర్ విత్ దెమ్. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎట్లా సపోర్ట్ చేస్తామని అనుకుంటే, వాళ్ళు అనుకున్న దాని ప్రకారం మెంబర్షిప్లో అబౌట్ 12,50,000 ఉంది. మనం ఏ రోజుల్లో ఏ చిన్న క్లబ్లో జాయిన్ కావాలన్నా కూడా 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు ఉంది. బట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏదో 5 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఏదో మనం కట్టబోతున్నామో, 12 లక్షలు అనేది పెద్ద విషయమేం కాదు అందరికీ. మన కమ్యూనిటీలో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎర్న్ చేసే కమ్యూనిటీ ఉండి ఒక 2-3 వ్యక్తులతోటి ఇది ఫినిష్ చేయొచ్చు. కానీ అందరినీ దీనిలో భాగం చేసుకుంటే అందరికీ ఓనర్షిప్ అనేది ఉంటుంది. 10,000 మంది కలిసి ఒక కార్యక్రమం చేయటము, ఒక 10 మంది కలిసి ఒక కార్యక్రమం చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే 10,000 చేతులు ఒక దగ్గర కలిసినప్పుడు దట్స్ గోయింగ్ టు బి వెరీ వైబ్రెంట్ థింగ్. అండ్ వీ డెఫినెట్లీ అప్రిషియేట్ అండ్ వీ వెల్కమ్ దిస్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ వెరీ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ వీల్ డూ వాట్ ఎవర్ వీ హ్యావ్. సంఘం ద్వారా మన విద్యార్థులకైనా, లేదా అంటే కుల సంఘం విద్యార్థులకైనా, ఇతర కులాలు కూడా ఏమైనా ఉంటుంది? లేదండి, ఇది కంపల్సరీ 60-40 బేసిస్ మీద ప్లాన్ చేస్తున్నారు. 60% కమ్మ సామాజిక వర్గానికి, 40% ఈబీసీకి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఎవరున్నా కూడా, ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉండి ఫైనాన్షియల్ కేపబిలిటీస్ లేక ఉన్న ప్రతి కులస్తుని కూడా దాంట్లో డెఫినెట్లీ ఆపర్చునిటీ ఉంటుంది. అది అమెరికా వెళ్ళి మీ దగ్గరకు వచ్చే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇతర వ్యాపార వారికి ఎలాంటి సహకారం అందిస్తారు? మేము గత 23 సంవత్సరాల నుంచి అమెరికాలోనే ఉన్నామండి. మన దగ్గర నుంచి వచ్చిన ఏ విద్యార్థికైనా సరే, ఏ రకమైన సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కావచ్చు, సోషల్ సిచ్యువేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ కావచ్చు, ఎనీ టైమ్ యూనో వెన్ఎవర్ దే అప్రోచ్ టు అస్, మాతో పాటు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో మాకు రిలేషన్ ఉండడం వల్ల డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న ఆర్గనైజేషన్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా వీ బీన్ డూయింగ్ అండ్ వీ విల్ డూ ఇట్ కంటిన్యూ. మీరు అమెరికా వెళ్ళేటప్పటికి ఇప్పటికీ ఏమైనా పరిస్థితులు మారాయనుకున్నారు, హైదరాబాద్లో కానీ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కానీ? చాలా బాగా మారాయండి. ఎప్పుడు ఇది రాడు, ఆ ఉద్దేశంతో అమెరికా దయచేసి రావద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎకనామికల్ సిచ్యువేషన్స్లో మీకు ఎంత స్టామినా ఉందో, మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు జాబ్స్ ఉంటాయి. సో దయచేసి మీరు అకాడమిక్గా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి మీరు తప్పకుండా రండి. ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. యుఎస్ విల్ ట్రీట్ యూ గుడ్ అండ్ దే విల్ మేక్ యూ గుడ్. అమెరికా వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వివిధ అవకాశాల కోసం ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని రావాలి. అక్కడికి వచ్చి ఇబ్బంది పడే కంటే ఇక్కడే ప్లాన్ చేసుకుని వచ్చినట్టు మంచి అవకాశం దొరుకుతాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో తాము చేపట్టబోయే సేవా కార్యక్రమాలకైతే మంచి సహకారం అందిస్తామని సునీల్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో సత్యరాజు, సివిఆర్ న్యూస్, హైదరాబాద్.